ఆపరేషన్ ముస్కాన్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ను పోలీసులు నిర్వహిస్తున్నారు. తప్పిపోయిన అనాథలైన కన్నవాళ్లకు దూరమైన పోషణ భారమైన ఇంటి నుంచి పారిపోయిన బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లలో హోటళ్లలో కర్మగారాల్లో మగ్గుతున్న చిన్నారులను గుర్తించి కన్నవారికి అప్పగించే కార్యక్రమం ముస్కాన్ ఆపరేషన్ డ్యూటీలో పోలీసులు నిమగ్నమయ్యారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ఎస్ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభించారు. ఈ ముస్కాన్ ఆపరేషన్ లో సిడబ్ల్యూసీ బృందంతో పాటు 9 మంది పిల్లలను బాల కార్మిక స్థితి నుండి విముక్తి కలిగించి మండలంలోని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులను హెచ్చరించారు. పిల్లలను బడికి పంపమని అలా కాకుండా పనులు చేయిస్తూ ఉండడం చట్టరీత్యా నేరమవుతుందని పేర్కొన్నారు. బాలల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తన బిడ్డలను బాధ్యతగా బడికి పంపాలని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును బలి చేయకండి, చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని అన్నారు. మీ నాయన దగ్గర మాట్లాడి పిచ్చి పంపిస్తా. చదువుకోలేదా? చదువుతాం సార్. పోతాయి సార్, ముస్కిల్ లేదు సార్. నాన్న పేరు ఏం పేరు? సురేష్. ఏ ఊరు సార్? మాపల్ సార్. Yes, sir.